అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మహాశివులారా. ఈరోజు మనం హిజ్రత్ ఘనత విశిష్టతల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వల్లదీన ఆమను వహాజరు వజాహదు ఫీ సబీలిల్లాహ్ వల్లదీన ఆవౌ వనసరు ఉలాయిక హుముల్ ముమినూన హక్క లహుమ్ మగ్ఫిరతుం వరిజ్కున్ కరీం. ఎవరు విశ్వసించి స్వస్థలాన్ని విడిచి హిజ్రత్ చేశారో, అల్లాహ్ మార్గంలో జిహాద్ చేశారో, మరెవరైతే వారికి ఆశ్రయమిచ్చి ఆదుకున్నారో వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా ఉంది. అభిమాన సోదరులారా, ఆశ అందరికీ ఉంటుంది, ఆశయం కొందరికీ ఉంటుంది. అనుకున్న ఆశయానికి ఏ కొందరు మాత్రమే చేరుకుంటారు. హిజ్రత్ అనే ఈ ఘట్టం ఆశయ సిద్ధి మార్గంలో ఓ మలుపు వంటిది. ఈ ఘట్టాన్ని దాటని వ్యక్తి శిఖరానికి చేరుకోలేడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాబాయ్ పెట్టిన ప్రతిపాదనను సున్నితంగా త్రోచిపుచ్చుతూ ఆయన చెప్పిన మాట, బాబాయ్, నేను నా ఆశయాన్ని వదిలేస్తే వీరు నన్ను తమ నాయకునిగా చేసుకుంటామంటున్నారు, లేదా నన్ను కడతేరుస్తామంటున్నారు. వీరు నన్ను హతమారుస్తారు అన్నదే మీ భయం అయితే వినండి. వీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, ఎడమ చేతిలో చంద్రుణ్ణి తీసుకొచ్చి పెట్టి ఈ మహాకార్యాన్ని మానుకోమన్నా అది జరిగే పని కాదు. అల్లాహ్ ఈ మహాకార్యానికి స్పష్టమైన విజయాన్నైనా ప్రసాదించాలి, లేదా ఈ మార్గంలో నా ప్రాణాలైనా పోవాలి. ఈ మహాకార్య సిద్ధి మార్గంలో నన్ను ఎన్నిసార్లు వధించి ఎన్నిసార్లు బ్రతికించి లేపినా నేను ఈ మహాకార్యాన్ని వీడే ప్రసక్తి లేదు, అది జరిగే పని కూడా కాదు. అయినా ఎందులోనైతే వారి శ్రేయస్సు సంక్షేమాలు దాగున్నాయో, వారి అపరాల సాఫల్యం వేటితోనైతే ముడిపడి ఉందో, దానివైపు వారిని పిలవడం మానేయమంటున్నారా అని సమాధానమిచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అసాధారణ భవిష్య ప్రణాళికకు మేలి మలుపు హిజ్రత్. హిజ్రత్ అంటే వియోగం, సయోగానికి విరుద్ధ పదం. ఒక ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతం వైపునకు వెళ్లడం, ఒక వస్తువును వదిలి మరో వస్తువు వైపునకు మళ్ళడం. ఇస్లామ్య పరిభాషలో హిజ్రత్ అంటే దారుల్ కుఫ్రు, అవిశ్వాస వాతావరణం పరిసరాల నుండి దారుల్ ఇస్లాం, ఇస్లామ్య వాతావరణం గల ప్రాంతం వైపునకు తరలి వెళ్లడం, వలస పోవడం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, యా ఇబాది అల్లదీన ఆమను ఇన్న అర్ది వాసిఅతున్ ఫఇయ్యాయ ఫఅబుదున్. విశ్వసించిన ఓ నా దాసులారా, నిశ్చయంగా నా భూమి ఎంతో విశాలమైనది, కాబట్టి మీరు కేవలం నన్ను మాత్రమే ఆరాధించండి. పై వచనంలో అల్లాహ్ ధర్మాన్ని పాటించలేని, ఆయన్ను ఆరాధించుకునే సౌకర్యం లేని ప్రాంతాన్ని వీడి ఆయన్ను ప్రార్థించుకుని ఆయన ధర్మాన్ని పాటించుకునే సౌకర్యం గల ప్రాంతం వైపునకు తరలి వెళ్లాల్సిందిగా ఉపదేశిస్తున్నారు. దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నేను మీకు నాకు అల్లాహ్ ఆదేశించిన 5 విషయాల గురించి ఆదేశిస్తున్నారు. 1 సత్యాన్ని వినడం, 2 విధేయత చూపడం, 3 జిహాద్, 4 హిజ్రత్, 5 సంఘం మరియు జమాత్తో కలిసి ఉండడం. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హాఫిజ్.